ఎంతో మంది త్యాగాలు చేసి ఎంతో మంది విపరీతంగా పోరాటం చేసి వేరే రాష్ట్రానికి ఎంచుకోవాల్సిన స్టీల్ ప్లాంట్ ని విశాఖపట్నానికి తీసుకొచ్చారు ఆ త్యాగాల్ని మర్చిపోకూడదు అది ప్రభుత్వం అయినా సరే అన్నిటికన్నా చెప్పక ముందు నాకు నరేంద్ర మోడీ గారు అంటే ఇష్టం అది క్లారిటీగా చెప్తాను కానీ ఇప్పుడు ఒక బిజినెస్ గా ఆలోచించామంటే కొన్ని సెంటిమెంట్స్ తో రన్ చేయాలి కొన్ని ప్రాక్టికల్ గా రన్ చేయాలి వెరీ గుడ్ ప్రైవేటైజేషన్ కి వెళ్తున్నారు అంటున్నారు సరే అంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు కొనుక్కుంటారు కదా కొనుక్కొని వాళ్ళు లాభం ఉంటేనే కదా ఎవరైనా స్టార్ట్ చేసేది లాభం ఉండి వాళ్ళు చేయగలిగినప్పుడు ఇంత పెద్ద మేధావులు ఉన్నారు ప్రభుత్వంలో ఇంతమంది మేధస్సు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎందుకు దీని ఎందుకు అభివృద్ధి చేయకూడదు నాకు అది అర్థం కాదు నాకు లేమెన్ గా నాకు అర్థం కాదు అంటే నేను నార్మల్ ప్రేక్షకులుగా అడుగుతున్నాను నాకు అర్థం కాని అంశం అది నాకు ఏదో చిన్న చిన్న బిజినెస్లు ఉన్నాయి ఒకవేళ ఏదైనా బిజినెస్ సరిగా జరగకపోతే మంచి మంచి సీఈఓను ఎవరినో తీసుకొచ్చి పెట్టి రన్ చేస్తాం ఇప్పుడు కొన్ని వేల కుటుంబాలు దానిపైన ఆధారపడి ఉన్నాయి అది ఒక కంపెనీ కాదు అది అది ఊరికే ఏదో కంపెనీ ఫ్యాక్టరీ ఉంది ఒకవేళ సరిగా జరగనప్పుడు ఒక అక్కడ ఉన్న సీఈఓను అక్కడ ఉన్న పెద్దలు కూర్చొని యూనియన్ వాళ్ళని దగ్గరకు పెట్టుకొని వాళ్ళందరితో మాట్లాడుకొని ఒక సొల్యూషన్కి రావాలి ఏకదాటికి ఇక్కడ ఎవరిని అడగకుండా ఎవరిని ఏమి పట్టించుకోకుండా సలహాలు తీసుకోకుండా ప్రైవేటైజేషన్ అన్నప్పుడు ఇన్ని వేల మంది బతుకున్నారు వీళ్ళందరి గురించి ఒక్కసారి కూడా ఆలోచించిన అది ఎందుకో నాకు అనిపించిన కరెక్ట్ అనిపించిన నాకు 100% కరెక్ట్ అనిపించిన ఈరోజు నేను ఈరోజు విశాఖ ఈ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నాను హక్కుల గురించి మాట్లాడుతున్నాను కరెక్ట్ అది మంది పార్టీలకి అతీతంగా అందరూ ముందుకు వచ్చి అందరూ సపోర్ట్ చేయాలి అక్కడ నేను ఉండేది హైదరాబాద్ అక్కడ కేటీఆర్ గారు కూడా అన్నారు ఈరోజు ఇక్కడ విశాఖకు జరిగింది రేపు బీహెచ్ఈఎల్కి జరుగుతుంది మనం అందరం రాష్ట్రం కాదు అంత కాదు మనం అందరం పోరాడాలి మనం అందరం సపోర్ట్ చేయాలని మిగతా వాళ్ళకి ఉన్న సపోర్టు మన అందరం మన ఒకటి అవ్వాలి ఒక స్టీల్ ప్లాంట్ దగ్గరే ఉద్యోగం కాదు మొత్తం విశాఖ అంతా చేయాలి అందరూ ఒకటిగా ఉండాలి సపోర్ట్ తెలియాలి రెండోది ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు అందరూ ముందుకు వచ్చి చెప్పలేదు ఎందుకు వచ్చి చెప్పట్లేదు అని నేను ఒకటి చెప్తా మీకు అందరికన్నా ఈజీగా టార్గెట్ చేసేది నటులు మా ఫిలిం యాక్టర్స్ ఈరోజు నేను మాట్లాడాను రేపు ఏదో ఒక పార్టీ వాళ్ళు మా పైన ఏమైనా చేస్తారు లేకపోతే ఐటీ వాళ్ళని పంపిస్తారు ఈడీ వాళ్ళని పంపిస్తారు ఎవరిని పంపిస్తారని భయం ఉంటుంది కానీ నటులు సపోర్ట్ చేయాలనుకున్నా కూడా పొలిటికల్గా రావడానికి చాలామంది స్టాండ్ తీసుకుంటాయి కానీ పొలిటికల్గా రాలేదు సో యాక్టర్స్ అందరూ ముందుకు వచ్చి సపోర్ట్ హుడ్హుద్ వచ్చింది ప్రతి ఒక్కరు వచ్చారు నేషనల్ కెలామిటీ ప్రతి ఒక్కరు వచ్చారు ఏదైనా అవసరం ఉన్నప్పుడు 100% ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ముందుంది మా అందరికీ సంఘీభావం తెలియజేయడానికి మా మనసులో ఉంది కొంతమంది మా నాలాంటి వాళ్ళు బయటపడతారు కొంతమంది పడలేరు ఇది వెరీ రేజర్ ఎడ్జ్ అనమాట ప్రభుత్వం ఎలా తీసుకుంటుందో తెలియదు ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాలు మేము సపోర్ట్ చేస్తున్నాం అలాగే ఇలా ఉన్నప్పుడు మాకు ఎందుకో అని క్వశ్చన్ మార్క్ మాకుంది సో ఆఫ్ కోర్స్ మన స్టేట్ గవర్నమెంట్ జగనన్న పరిపాలన ప్రమాణంగా ఉంది ఆయన కూడా దీనికి అగెన్స్ట్గానే ఉన్నారు ఇక్కడ ఉన్న మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ అగెన్స్ట్గానే ఉన్నారు అందరిది గొంతులు పెట్టారని సెంట్రల్ గవర్నమెంట్ ఆశిస్తున్నాం మేము ఆ టైం వచ్చినప్పుడు ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు వీళ్ళందరూ చెప్పినప్పుడు మేమందరం వాళ్ళ మాట వినడానికి అందరూ ముందుకు వస్తాం ఒక్కరు ఇద్దరు అంటే పొలిటికల్గా ఉన్న నటులు కొంతమంది సపోర్ట్ చేయొచ్చు రైట్ అవే పొలిటికల్గా లేని వాళ్ళు అవసరం ఉన్నప్పుడు ఇండస్ట్రీ ముందుకు వచ్చినప్పుడు ఇండస్ట్రీ చెప్పినప్పుడు ఇండస్ట్రీ పెద్దలు చెప్పినప్పుడు మా యూనియన్ చెప్పినప్పుడు కంపల్సరీ మేమందరం పాటిస్తాం